హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ఈరోజు బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి తెలుసుకుందాము టాప్ టెన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాము టాప్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్స్లో ఆర్వి త్రీ హండ్రెడ్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది ఇది థర్టీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయింది దీని రేంజ్ ఒకటి వచ్చి ఎయిటీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఎక్కువ టాప్ స్పీడ్లో ట్వంటీ ఫైవ్ రేంజ్ వస్తుంది వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది నార్మల్ మోడ్లో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే రేంజ్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ రేంజ్ ఈజ్ ఎయిటీ కిలోమీటర్స్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాము ప్రోస్ వచ్చి గుడ్ ఫర్ సిటీ డ్రైవింగ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది రిమూవల్ బ్యాటరీ ఉంటుంది నార్మల్ వెహికల్ టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నార్మల్ పెట్రోల్ వెహికల్ లాగే ఉంటుంది సేమ్ టు సేమ్ అందుకోసం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్లో బూట్ స్పేస్ ఉండదు అది నెగిటివ్ పాయింట్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చి టీవీఎస్ ఐక్యూ ఇది చాలా పెద్ద బ్రాండ్ ఎన్ని డేస్ నుంచో మార్కెట్లో ఉంది అందుకోసం టాప్ బ్రాండ్స్లో ఇది నిలుస్తుంది టీవీఎస్ ఐక్యూబ్ వచ్చి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది దీనిలో బిగ్ డాష్ బోర్డ్ ఉంటుంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ పార్క్ అసిస్టెంట్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ కూడా వెళ్తుంది ప్రైస్ వచ్చి నైంటీ థౌజండ్ దాకా ఉంటుంది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ది సబ్సిడీ అందుకోసం చూసి ఏ స్టేట్లో తక్కువ పడుతుందో సరౌండింగ్స్లో తీసుకోవచ్చు వారంటీ వచ్చి త్రీ ఇయర్స్ వస్తుంది లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీ టీవీఎస్ఐక్యూ ప్రొవైడ్ చేస్తుంది ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం ప్రోస్ వచ్చి బిగ్ డాష్ బోర్డ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ పార్క్ అసిస్టెంట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది అండ్ కాన్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఒకటే వస్తుంది టీవీఎస్ ఐక్యూబ్లో మరి టూ మోడల్స్ వస్తున్నాయి వెయిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఇది రేంజ్ వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ సెకండ్స్లో వెళ్తుంది రేంజ్ వచ్చి వన్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తుంది ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రైజ్ వచ్చి వన్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ ఎక్ షో పడుతుంది ముంబైలో అయితే ఇక్కడైతే వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ పడుతుంది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సబ్సిడీ వల్ల రేంజెస్ వేరే అవుతాయి వ్యారంటీ వచ్చి త్రీ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ వచ్చే వరకు వ్యారెంటీ అప్లికబుల్ అవుతుంది ప్రోస్ అండ్ కాన్స్ వచ్చి ఐపీ సిక్స్టీ సెవెన్ సర్టిఫైడ్ వన్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది మోనోషాక్ సస్పెన్షన్స్ ఉంటాయి కాన్స్ వచ్చి ప్రైజ్లీ ఎక్కువగా ఉంటుంది ఇది చాలా వేరియేషన్స్ ఉంటాయి వేరే వెహికల్స్ లక్ష లక్షన్నర మధ్యలో ఉంటే ఇది వన్ ఫిఫ్టీ దాటి వెళ్తుంది కొన్ని స్టేట్స్లో ఏతర్ కంపెనీ నుంచి మరీ టూ మోడల్స్ వస్తున్నాయి విత్ ఇన్ టూ మంత్స్లో వస్తాయి సో వెయిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ వెహికల్ వచ్చి సింపుల్ వన్ సింపుల్ వన్ రేంజ్ వచ్చి టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇది అన్నిటి వెహికల్స్ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది టాప్ స్పీడ్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది రిమోట్ యాక్సెస్ కూడా ఉంటుంది సింపుల్ వన్ ప్రైస్ వచ్చి వన్ పాయింట్ నైన్ ల్యాక్స్గా ఉంది ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది మంత్లీ సో వెయిట్ చేసి తీసుకోండి సబ్సిడీ అప్లికబుల్ అయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది సో చెక్ చేసి తీసుకోండి వ్యారంటీ వచ్చి త్రీ ఇయర్స్ ఉంటుంది లేదా ఫిఫ్టీ కిలోమీటర్స్ సింపుల్ వన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము ప్రోస్ వచ్చి టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది అండ్ రిమోట్ యాక్సిస్ ఉంటుంది ఈ వెహికల్ ఏమంటే ఎక్కువ నాయిస్ వస్తుంది అందుకోసం ఇది నెగిటివ్ పాయింట్గా ఉంటుంది వెహికల్లో ఈ వెహికల్ వెరీ స్టైలిష్గా ఉంటుంది బట్ సింపుల్ వన్ లాంచ్ డేట్ మాత్రం ఫిక్స్ అవ్వలేదు డే టు డే వాళ్ళు మార్చుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ వెహికల్ వచ్చి హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ కంపెనీ నుంచి హీరో కంపెనీ వచ్చి ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్స్లో టాప్ బ్రాండ్గా నిలుస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిక్లో ఫోటన్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ మాటలు తీసుకొచ్చారు ఇది రేంజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే వన్ ఆర్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది బ్రోస్ వచ్చి అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది కాన్స్ వచ్చి టాప్ స్పీడ్ తక్కువగా ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీగా ఉంది సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఈ వెహికల్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ రిమూవల్ బ్యాటరీ ఎల్ఈడి ల్యాంప్ రిమోట్ లాక్ అండ్ థెఫ్ట్ అలారం ఎక్కువగా యూజ్ అవుతాయి ప్రోస్ వచ్చి అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది టెలిస్కోపింగ్ సస్పెన్షన్ థెఫ్ట్ అలారం ఉంటుంది కాన్స్ వచ్చి టాప్ స్పీడ్ ఇది చాలా తక్కువ స్పీడ్లో వెళ్తుంది వారంటీ వచ్చి హీరో కంపెనీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ లేదా త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది సో చెక్ చేసి తీసుకోండి ఈ వెహికల్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి బజాజ్ చేతక్ ఇది చాలా పాత కంపెనీ సేమ్ పాత మోడల్ ఎలా ఉందో అలాగే బజాజ్ చేతక్ని తీసుకొని వచ్చారు బజాజ్ చేతక్ వచ్చి నైంటీ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అలాగే బ్యాటరీ వచ్చి సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ వరకు వ్యారంటీ ఇస్తారు ఈ వెహికల్ ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఇచ్చారు ఫుల్ ఛార్జ్ చేయడానికి బజాజ్ చేతక్ ఫైవ్ అవర్స్ టైం తీసుకుంటుంది ఈ బజాజ్ చేతక్ చాలా ప్రీమియంగా ఉంటుంది లుక్ వైజ్ అండ్ రేంజ్ వైజ్ స్పీడ్ వైజ్ కూడా బట్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ పడుతుంది ఎక్స్ షో రూమే మన హ్యాండ్కి వచ్చే లోపల వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ దాకా పడుతుంది కొన్ని స్టేట్స్లో సబ్సిడీ ఇచ్చాక చాలా ప్రైస్ డ్రాప్ అయింది బట్ కొన్ని స్టేట్స్లో సబ్సిడీ ఇవ్వలేదు అందుకోసం వన్ ల్యాక్ సెవెంటీ దాకా పడుతుంది ప్రోస్ వచ్చి ఐపీ సిక్స్టీ సెవెన్ సర్టిఫైడ్ క్విక్ ఛార్జ్ త్రీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి కాన్స్ వచ్చి ప్రైజ్ అండ్ రేంజ్ నెక్స్ట్ వెహికల్ వచ్చి బౌన్స్ ఇన్ఫినిటీ ఈవెన్ ఇది బౌన్స్ కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్ లో బెస్ట్ పార్ట్ ఏమంటే స్వాపబుల్ బ్యాటరీ ఉంటాయి సో ఎక్కువ యూజ్ అవుతాయి ఎక్కడైనా మనం స్వాపింగ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ రేంజ్ వచ్చి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వెళ్తుంది టాప్ స్పీడ్ వచ్చి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వెళ్తుంది ప్రోస్ అండ్ కాన్స్ వచ్చి కాస్ట్ వెరీ లెస్ స్వాపబుల్ బ్యాటరీ ఉంటుంది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాన్స్ వచ్చి రేంజ్ తక్కువగా వెళ్తుంది మౌన్స్ ఇన్ఫినిటీ ఈవన్ వెహికల్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇది స్టేట్ వైడ్ వేరి అవుతూ ఉంటుంది ఫైవ్ థౌజండ్ వేరీ అవుతూ ఉంటుంది బౌన్స్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి స్వాపబుల్ బ్యాటరీ ఇది ఒక స్వాప్కి థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎఫెక్టివ్ బౌన్స్ ఇన్ఫినిటీ వన్ ప్రైస్ వచ్చి పర్ కిలోమీటర్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ పడుతుంది బౌన్స్ వెహికల్ వచ్చి రెడ్ బ్లాక్ బ్లూ ఆరెంజ్ కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి చెక్ చేయండి నెక్స్ట్ కంపెనీ వచ్చి ఓలా ఇది టాప్ బ్రాండ్గా నిలుస్తుంది దీనిలో టూ మోడల్స్ వచ్చాయి వచ్చాయి ఓలా ఎస్ వన్ అండ్ ఎస్ వన్ ప్రో ఓలా ఎస్ వన్ రేంజ్ వచ్చి వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది ఎస్ వన్ ప్రో వచ్చి వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది సింగిల్ ఛార్జ్తో ఓలా ఎస్ వన్ ప్రో ట్రూ రేంజ్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఓలా ఎస్ వన్ ప్రో టాప్ స్పీడ్ వచ్చి వన్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ మరి జీరో టూ ఫార్టీ స్పీడ్ త్రీ సెకండ్స్లో తీ వెళ్తుంది ప్రైజ్ వచ్చి నైంటీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్గా ఉంది ఓలా ఎస్ వన్ ఎస్ వన్ ప్రో వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్ దాకా ఉంది ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ ప్రోస్ వచ్చి ఫీచర్ ప్యాక్డ్ వాయిస్ కంట్రోల్ వన్ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం రేంజ్ వస్తుంది కాన్స్ వచ్చి సాఫ్ట్వేర్ గ్లిచెస్ బ్యాటరీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య వారంటీ వచ్చి త్రీ ఇయర్స్ వస్తుంది బిల్డ్ క్వాలిటీ చాలా చీప్గా ఉంది అని కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారు చెక్ చేసి తీసుకోండి ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వచ్చి డెటల్ ఈవీ ఈజీ ప్లేస్ దీని ప్రైస్ వచ్చి ఫార్టీ ఫోర్ థౌజండ్ డబల్ నైన్ జీరో అండ్ రేంజ్ వచ్చి సిక్స్టీ కిలోమీటర్స్ అండ్ టాప్ స్పీడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం ప్రోస్ వచ్చి అమాంగ్ ది మోస్ట్ అవర్బుల్ ఈవీస్ ఇన్ ఇండియా మోపల్ లైక్ డిజైన్ చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది ఈ వెహికల్ సో ఎవరైనా అఫోర్డబుల్గా ప్రైస్ ఉంటుంది కాన్స్ వచ్చి రేంజ్ అండ్ టాప్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటాయి బికాజ్ ప్రైస్ చాలా తక్కువగా ఉంది కదా అందుకోసం రేంజ్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఈ వెహికల్ లాంగ్ జర్నీకి యూజ్ అవ్వదు ఓన్లీ సిటీస్ అండ్ టౌన్స్లో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది బడ్జెట్లో చూ చూడాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ చాలా యూజ్ అవుతుంది రేంజ్ అండ్ టాప్ స్పీడ్ ఒకటి చాలా తక్కువగా ఉంటుంది అవి పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు సిటీ అండ్ టౌన్ సరౌండింగ్స్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది వ్యారంటీ వచ్చి వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వెహికల్ వచ్చి యాంపియర్ వి ఫార్టీ ఎయిట్ దీని రేంజ్ వచ్చి సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది టాప్ స్పీడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది సిటీ అండ్ టౌన్స్ కోసం డిజైన్ చేశారు ఎవరైనా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ డైలీ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది యాంపియర్ కంపెనీ నుంచి ఈ వెహికల్ బెస్ట్గా ఉంది ఇప్పటి వరకు ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం ప్రోస్ వచ్చి మోడ్రన్ డిజైన్ అలాయ్ వీల్స్ ఉంటాయి స్మాలర్ డైలీ కమ్యూనిటీస్ కోసం యూజ్ అవుతుంది అండ్ కాన్స్ వచ్చి నో ఫాస్ట్ ఛార్జింగ్ చాలా టైం తీసుకుంటుంది ఛార్జింగ్ కోసం ఎవరైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వెహికల్ యూజ్ అవ్వదు జస్ట్ ఫర్ సిటీ అండ్ టౌన్స్ కోసం ఇది డిజైన్ చేశారు యాంపియర్ వి ఫార్టీ ఎయిట్ కాకుండా అనదర్ మోడల్స్ ఉన్నాయి ఈ కంపెనీలో సో అవి సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అవి లాంగ్ డ్రైవ్కి యూజ్ అవుతాయి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్